సినిమా ఎలా ఉంది మేడం? సో విజయదేవర కొండ గారు ఫ్యాన్స్ గానే మేము అంతగా వచ్చేద్దాం మూవీ. విజయదేవర కొండ ఫ్యాన్ గారు దానిపైన ఎక్కువ మంచి నచ్చింది. కమ్బ్యాక్ మూవీ అయితే కమ్బ్యాక్ మూవీ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో ఏంటంటే మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నేను ఆనెస్ట్ గా చెప్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ తీసుకోవడం బాగానే తీసుకున్నారనమాట. ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించి అటు విజయదేవరకొండ మోస ఆ పరువు బాధ్యతలు కావచ్చు, ఆ బంధాలు బాంధవ్యాలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆ సాక్రిఫైసులు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీలు కావచ్చు, డబ్బుని ఎలా పొదుగుగా వాడుకోవాలి అదంతా బాగా చూపించినారు. లవ్ కు షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఒకే పర్వాలేదు కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్లీ చూసేటప్పుడు నాకు అనిపించింది. సో మన విజయదేవర్ కన్నా నన్ను వచ్చేసి ఇంకా ఐరన్ వంచలేదు, ఐరన్ తింపినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్లు యుఎస్ లో ట్రాక్ ఉంటుంది అని నాకు అర్థమే కాలేదు. అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ ఆ యుఎస్ లో ట్రాక్ ఏంటి? మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ వాడికి అంత ఈగో ఏంది? ఫస్ట్ హాఫ్ లో మిడిల్ క్లాస్ వాడిని వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు, అంత పరువు బాధ్యతలు చూపించినారు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ ఈగో కావచ్చు, అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో, ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 40 మినిట్స్ ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను బాగుంది, దానికోసమే నేను యావరేజ్ అంటాను. లేదు 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 బ్రో, లైకర్ కంటే ఇది బెటర్, డెఫినెట్లీ లైకర్ కంటే ఇది బెటర్. లైకర్ చాలా పెద్ద రాడ్ అనమాట, ఇది వచ్చి అంటే అది కూడా ఐరన్ పెద్ద రాడ్డే, ఇది ఐరన్ చిన్న రాడ్ అనమాట. లేదు లేదు, కష్టం కష్టం బ్రో, ఎక్కడ నాకు తెలిసి ఒక 100-120 విజయదేవర్ కంటే చూసి రావచ్చు కానీ అంటే కలెక్షన్స్ అనేది పక్కన పెట్టేస్తే మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా నేనైతే డిసప్పాయింట్ అయినా. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంపాక్ట్ వస్తుంది, లైన్ బాగానే ఉంది బ్రో, ఏం ఇంపాక్ట్ అంతా ఏమి ఉండదు. ఆ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు అట్లా మిడిల్ క్లాస్ లాగా ఉండిపోకూడదు అనమాట, అందరూ పరువు బాధ్యతలు తీసుకొని కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎంసీఏ కొంచెం బెటర్ గా ఉంటుంది దీనికంటే. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమాలో ఒక 2 సాంగ్స్, ఫస్ట్ 40 మినిట్స్, ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ బాగుంటుంది, రిమైనింగ్ అంతా కూడా బిలో యావరేజ్. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అంటే నాకు అనిపించింది, యావరేజ్ అనిపించింది, యావరేజ్ కంటే కొంచెం తక్కువ అని కూడా చెప్పొచ్చు.